హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ గురువయ్య. మీరు చూస్తున్నారు గురు అథ్లెటిక్స్ ఛానల్. చాలామంది కామెంట్స్లో స్పోర్ట్స్ కోటా అండ్ ఎన్సీసీ సర్టిఫికేట్ గురించి వెరిఫికేషన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అడగడం జరుగుతుంది. అయితే కంప్లీట్ నేను చెప్పేది ఏంటంటే, ఈ స్పోర్ట్స్ కోటా అండ్ ఎన్సీసీ గురించి కంప్లీట్గా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దానికంటే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు, నా ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కంప్లీట్గా ఎప్పటికప్పుడు అప్డేట్ అందించడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. 100% మీకు అంటే మంచి విషయాన్ని అందించడానికి ట్రై చేస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎన్సీసీ. ఫస్ట్ అయితే స్పోర్ట్స్ కోటా. మన తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే స్పోర్ట్స్ కోటాకి 2% అనేది కేటాయిస్తుంది. అంటే 2% ఈక్వల్ టు మనకి ఇచ్చిన పోస్టులలో 2%, అంటే 100 పోస్టులకి మనం 2 పోస్టులకి స్పోర్ట్స్ కోటాలో ఎలిజిబుల్. అయితే మనకి దగ్గర కానిస్టేబుల్కి వచ్చేసి 16,000 పోస్టులు ఇవ్వడం జరిగింది, 16,000 చిల్లర ఇవ్వడం జరిగింది. అయితే దానికి వచ్చేసి మనం స్పోర్ట్స్ కోటాలో ఎన్ని పోస్టులు ఉంటాయి అంటే 338.5 పోస్టులకి మనం స్పోర్ట్స్ కోటాలో మన వేకెన్సీ ఉంటాయి. చాలామంది స్పోర్ట్స్ కోటాలో ఎన్ని మార్క్స్ కలుస్తాయి సార్ అని అడుగుతున్నారు. మార్క్స్ అనేది ఏమి యాడ్ చేయరు. ఒకవేళ అయితే ఈ స్పోర్ట్స్ కోటాకి ఎవరైతే స్పోర్ట్స్ కోటా అని అప్లికేషన్స్లో మెన్షన్ చేస్తారో వాళ్ళ రికగ్నైజేషన్ సర్టిఫికేట్స్ని అంటే ఫాలోఅప్ చేసి వీళ్ళకి వచ్చిన మార్క్స్ని బట్టి బేస్ చేసుకొని వాళ్ళ వీళ్ళకి వచ్చిన మార్క్స్ అండ్ రిజర్వేషన్స్ బేస్ చేసుకొని వాళ్ళకి స్పోర్ట్స్ కోటా అంటే ఈ 338 పోస్టులు అయితే ఎవరైతే ఉన్నారో అందులో వాళ్ళకి వచ్చిన మార్క్స్ ప్లస్ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన పర్సన్ వాళ్ళ సర్టిఫికేషన్ వెయిటేజ్ని బట్టి ఈ పోస్టులు అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మార్క్స్ అనేది అయితే ఏం యాడ్ కాదు. అయితే ఇందులో స్పోర్ట్స్ కోటాలో కూడా 2 కేటగిరీలు చేశారు. అయితే ఫస్ట్ కేటగిరీ 1 and 2 అనేది మనకి మీరు నోటిఫికేషన్ కాపీ చూసుకున్నట్టయితే అందులో కంప్లీట్గా మీకు అంటే ఇవ్వడం జరిగింది మ్యాటరు. అంటే అది పేజీ నెంబర్ 21 and Bలో ఉంది. అది చూడండి ఒకసారి వచ్చేసి. అయితే ఈ ఏ ఫస్ట్ దాంట్లో ఏముందంటే, ఏ స్పోర్ట్స్ పర్సన్ ఆన్ ద మెడల్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్ ఏ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ ఆర్ మల్టీనేషనల్ కాంపిటీషన్స్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది రికగ్నైజ్డ్ కాంపిటీషన్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆర్ మల్టీ అంటే మెయింటైన్డ్ ఇన్ జియో నెంబర్ 74 మెయింటైన్డ్ ఇన్ జియో నెంబర్ 74 దీని ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ ది డేట్ 9/8/2012 రికగ్నైజ్డ్ డేట్ ఇది 74 జియో ప్రకారం ఇది అమలవుతుంది. అయితే ఇది ఎవరైతే ఇంటర్నేషనల్ అండ్ మల్టీనేషనల్స్లో సర్టిఫికేట్స్ ఉండి అందులో మెడల్స్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే, ఏ స్పోర్ట్స్ పర్సన్ వన్ అది హూ వన్ ద మెడల్ ఆర్ రిప్రజెంటేటెడ్ ఎనీ స్టేట్ ఇన్ నేషనల్ కాంపిటీషన్ ఎనీ ఎనీ వన్ ఆఫ్ ద అదేంటంటే రికగ్నైజ్డ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అంటే ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఇది మెయింటైన్డ్ అనే జియో నెంబర్ 74 అనేది కంపల్సరీ ఉంటుంది. ఇదైతే ఎవరైతే ఈ ఫస్ట్ ఫస్ట్ నెంబర్లు అంటే మనకి 2 కేటగిరీలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కేటగిరీలో అది ఎవరైతే ఉన్నారో సేమ్ మార్క్స్ ఉండి సేమ్ రిజర్వేషన్లో ఉన్నట్లయితే అయితే ఎక్కువ సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సీక్వెన్సీ మెయింటైన్ చేసుకుంటూ ఈ పోస్టింగ్ ఆర్డర్ అని ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఆల్రెడీ మీరు నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే గేమ్స్ వచ్చేసి 29 గేమ్స్ ఉన్నాయి. అందులో ఏవే ఉన్నాయి అనేది మీరు నోటిఫికేషన్లో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత ట్రాక్ ఈవెంట్స్ వచ్చి 16, ఫీల్డ్ ఈవెంట్స్ వచ్చి 8 ఉన్నాయి. ఇవి దీనికి సంబంధించి మనకి స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఇన్ఫర్మేషన్. అయితే ఎన్సీసీకి 3% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అందులో అప్లికేషన్స్ వచ్చేసి బి సర్టిఫికేట్ అండ్ సి సర్టిఫికేట్, సికి అండ్ బికి రెండింటికి ఎలిజిబుల్ ఇచ్చారు. అయితే ఈ ఎవరికైతే సి సర్టిఫికేట్ ఉందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో మనకి 3% అంటే 100కి 3 పోస్టులు ఎన్సీసీ కోటాలో డివైడ్ చేయాలి. అయితే ఈ ఎన్సీసీ కోటాలో డివైడ్ చేసినట్టయితే వీళ్ళకి
507 పోస్టులు 507.75 పోస్టులు అనేది వీళ్ళకి ఎన్సీసీ కోటాలో డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళు నోటిఫికేషన్ మనకి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ రూల్ ప్రకారం అది వాళ్ళు ఫాలోఅప్ అవుతారో లేదా అనేది కంప్లీట్ మనకు తెలియదు. వాళ్ళు 3%, 2% అది అనేది నోటిఫికేషన్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. 22 and 23 పేజీలో ఉంది అది. ఇది కంప్లీట్ మనకి ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.